ఓ టిఫిన్ సెంటర్ యజమాని తన కింద పనిచేసే యువకుడిని కట్టు బానిసను చేసి శరీరాన్ని నుచ్చు నుచ్చు చేస్తూ కఠిన కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్న అమానవీయ ఘటన కాప్రా మున్సిపాలిటీకి చెందిన జెమ్మికట్టలో చోటు చేసుకుంది. తట్టుకోలేని యువకుడు స్నేహితుల సహాయంతో రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం పవన్ కుమార్ అలియాస్ భీమ్ అనే తండ్రి లేని నిరుపేద యువకుడితో అనిల్ అనే వ్యక్తి జెమ్మికట్టలో ఉన్న తన హోటల్లో కొన్ని సంవత్సరాల నుండి బానిసను చేసి పని చేయించుకుంటున్నాడు. ఆ హోటల్లో పవన్ పనిచేసేవాడు అనడం కంటే అనిల్ చేతుల్లో నరక యాతన అనుభవిస్తున్నట్టు కట్టు బానిస అనడమే వాస్తవం. ప్రతి చిన్న విషయానికి చితకబాదుతూ శరీరం మొత్తం ఛిద్రమయ్యేలా చేతికందిన దానితో దాడి చేస్తూ పని చేయించుకుంటున్నారు. పని ఆలస్యమైనా, కారణం చెప్పినా, ప్రశ్నించినా, పనికి రాకున్నా, ఇలా ఒకటి కాదు, ప్రతి చిన్న విషయానికి గొడ్డును బాదినట్టు బాదడంతో యువకుడి శరీరం ముక్కలు అవడం ఒక్కటే తక్కువైనట్టు నుజ్జు నుజ్జు అయిపోయింది. ఏండ్ల తరబడి తరచూ కొడుతుండడంతో శరీరంలో గాయాలు లేని స్థలం వెతికినా దొరకని పరిస్థితి. హోటల్ యాజమాని అనిల్ పెట్టే టార్చర్ భరించలేక గతంలో పని మానేసి వెళ్లిపోయినందుకు బంగారం దొంగతనం చేశాడని పోలీసులకు అబద్ధపు ఫిర్యాదు చేసి బెదిరించి మళ్లీ పనిలోకి బలవంతంగా తీసుకెళ్లాడని, దెబ్బలు భరించలేక పోలీసులను ఆశ్రయించామని బాధితుడు ఆరోపణ చేస్తున్నాడు. చూపించమ్మ ఒక్క నిమిషం బాబాయ్, అమ్మకు కూడా ఒక మాట చెప్తాం.